हाय हेलो वेलकम टू स्वानीस किचन ले रोज़ तो टेस्टी का उन्दे चाइनीज़ फूड कैबेजी मंचूरियन प्रिपेयर चेयबोतुन्नानु अंडी। मंचूरियन पेरु विनगाने तिनाली अनिपिस्तुंदि कदा, मनकि स्ट्रीट स्टाइल लो लागाने ई मंचूरियन चेसिनट्लयिते चाला पर्फेक्ट गा चाला टेस्टी गा वस्तुंदि। मन इंट्लो चिन्न पिल्लल नुंचि पेद्दवाळ्ळ वरकु चाला इष्टंगा मोत्तं तिनेस्तारंडि। ఇలా వేడి వేడిగా మన ఇంట్లోనే ఈజీగా క్యాబేజీ మంచూరియం ప్రిపేర్ చేసుకోవచ్చు। టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ మంచూరియా। ఇప్పుడు ఈ వీడియోలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల క్యాబేజీ తురుము తీసుకోవాలి। తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మైదాని యాడ్ చేసుకోవాలి। ఇలా మైదా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా మీ ఇంట్లో కార్న్ ఫ్లోర్ లేనట్లయితే మీరు బియ్యపు ని కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం టేస్ట్ సరిపడా salt యాడ్ చేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇందులో వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి, మనకి క్యాబేజీ లో ఉన్న వాటర్ తోనే ఈ విధంగా బాగా కలుపుకుంటూ బాగా ముద్దలాగా చేసుకోవాలి। ఒకవేళ మీకు పిండి లూజ్ అయినట్లయితే ఇందులో కొంచెం మైదా వేసుకొని కలుపుకోవచ్చు, చూడండి ఈ విధంగా కలుపుకోవాలి। తర్వాత ఈ పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి। మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఈ సైజ్ లో చేసుకుంటే సరిపోతుంది। చూడండి ఇలాగే మొత్తం పిండిని కూడా ఈ విధంగా మంచూరియన్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। చూడండి ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। తర్వాత డీప్ ఫ్రైస్ అప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ ని ఇందులో వేసేసుకోవాలి। చూడండి ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఇందులో ఈ బాల్స్ ని వేసేసుకొని మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి। వీటిని ఆయిల్ లో వేయగానే మనం కదపకూడదండి, కాసేపటి తర్వాత మనం రెండో వైపు తిప్పుకుంటూ ఉండాలి। మనం వెంటనే కలిపినట్లయితే మనకి ఇవి విరిగిపోతాయి బాల్స్ అనేవి। చూడండి ఈ విధంగా కాసేపటి తర్వాత మనం నిదానంగా రెండో వైపు తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి। మీకు ఈ బాల్స్ బాగా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఈ బాల్స్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే మీకు కరకరలాడుతూ వస్తాయండి ఈ బాల్స్ అనేవి। చూడండి ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్ లోకి వచ్చాక వీటిని మనం పక్క తీసుకోవాలి। చూడండి ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్ లోకి వస్తే సరిపోతుంది। ఇలాగే మిగతా బాల్స్ ని కూడా ఇందులో వేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలాగే రెండో వైపుకు నిదానంగా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్ లో వచ్చేంత వరకు మొత్తం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। చూడండి ఈ విధంగా పక్క పెట్టుకోవాలి బాల్స్ అనేవి। తర్వాత అదే పాన్ లో కొంచెం ఆయిల్ తీసుకొని 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో 2 ఆనియన్స్ ని ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకోవాలండి। ఇవి 50% వరకు ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువగా అవనవసరం లేదు। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని తర్వాత ఇందులో కొంచెం వెనిగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి।
తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ టేస్ట్ సర్పా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని కార్న్ఫ్లోర్ వాటర్ పోసుకోవాలండి. మీకు డ్రైగా కావాలి మంచూరియా అనుకుంటే అవసరం లేదు, మీకు జ్యూసీ జ్యూసీగా కావాలంటే ఈ విధంగా కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ని ఇందులో పోసుకుంటే సరిపోతుంది. చూడండి ఇందులోంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా, ఈ టైంలో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలండి, అప్పుడే మనకి ఈ మసాలా మొత్తం బాల్స్కి బాగా పడుతుంది. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూనే ఉండాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే బాల్స్ అనేవి విరిగిపోతాయి. చూడండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మంచూరియా రెడీ. ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మన ఇంట్లోనే ఇలా వేడివేడిగా చేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఈ విధంగా వేడివేడిగా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సోనిక్స్ కిచెన్కి కామెంట్ చేయండి. చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి మంచూరియా అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.